హలో అండి ఈ రోజుల్లో అందరం మనం హడావిడి లైఫ్లో పడి మన పాత కాలపనాటి ఆరోగ్యకరమైన రెసిపీస్ని మర్చిపోతూ ఉంటాం అయితే దీనికి కావాల్సిందల్లా ఒక్కటేనండి బెల్లం అలాగే గోధుమ పిండి బెల్లాన్ని గోధుమ పిండిని చెరసమానంగా తీసుకొని బెల్లాన్ని వేడి నీటిలో కరగబెట్టుకొని చల్లారాక ఈ గోధుమ పిండి చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మన దోశ బ్యాటర్ వస్తుంది కదా పల్చగా అలా కలుపుకోండి బాగా పల్చగా కావాలన్నా చేసుకోవచ్చు లేదంటే ఒక మాదిరిగా మరీ గట్టిగా కాకుండా పలుచగా చేసుకొని పెట్టుకోండి దీనిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకోండి ప్యాన్ వేడెక్కాక ఒక చెంచాడు నెయ్యి వేసుకొని పెనం మీద అక్కడక్కడక్కడ చిన్న దోశలుగా పిల్లలకి పెద్దవాళ్ళకైతే ఒక పెద్ద దోశగా వేసిన రెండు మూడు తినొచ్చండి చక్కగా మంచి ఆరోగ్యకరమైన రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నరాల పుష్టి చాలా బలంగా అవుతారు పిల్లలు చదువు ఎగ్జామ్స్ టైం వస్తుంది కాబట్టి ఇలా చేసి పెడితే జలుబులు కూడా రావు బెల్లం వల్ల చక్కగా నేతితో చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు ఇలా గనక దోశలా తినరు అనుకుంటే చక్కగా మంచి మంచి షేప్స్ అని లేదంటే నూడిల్స్ లాగా లేదంటే ఎటువంటి షేప్స్ అయినా చేసి పిల్లలకి పెడితే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా చదువుతారు సో ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్